సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం జేపీ తండా గ్రామంలో సర్పంచ్ విక్షునాయక్ ఆధ్వర్యంలో హరీష్రావు ఆదేశానుసారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవ మాజీ మంత్రి తన్నీర్ హరీష్రావు గారి ఆదేశానుసారం నంగనూరు మండలంలో మొత్తం 12 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జేపీ తండా గ్రామంలోని రాంపూర్ ఎక్స్ రోడ్ నుంచి దుర్గాపల్లి శివార్ వరకు 2500 పైచిలకు మొక్కలు నాటారు. మాజీ ఎంపీపీ జాబా శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు వేప మొక్క, పూల మొక్క, పండ్ల మొక్కలతో పాటు మొత్తం 5 మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి, సిద్దన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ కోర రమేష్ గౌడ్, జడ్పీటీసీ జ్యోత్స్న, గ్రామ సర్పంచ్ భిక్షానాయక్, ఎంపీడీఓ ప్రభాకర్, ఏపీఓ రమేష్, ఉప సర్పంచ్, కార్యదర్శి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నంగనూరు మండలంలోని జేపితండ గ్రామ పంచాయతీలో చెట్లు నాటడం జరిగింది. మా నంగనూరు మండల ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కోఆపరేటివ్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ గ్రామస్తుల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే గ్రామ పంచాయతీకి 40,000 లక్షాన్ని ఇచ్చిందో ఆ లక్ష్యంలో భాగంగా నంగనూరు మండలంలోని 24 గ్రామ పంచాయతీలో 9,60,000 మొక్కలు నాటే లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం దిశలో ఇప్పటి వరకు 2,20,000 మొక్కలు నాటడం జరిగింది. రానున్న 10-15 రోజుల లోపల మొత్తం ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యానికి మించి చెట్లు నాటామని చెప్పి అందరూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అధికారులు అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వాతావరణ సమతుల్యం ఏర్పడడానికి ఏదైతే భూభాగంలో 33% అటవీ సంపద ఉండాలని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. గతంలో 14-15% ఉండే, ఈ 2-3 సంవత్సరాల లోపల మా శాస్త్రసభ్యులు హరీష్ రావు గారి పిలుపుతో ఇప్పటివరకు సిద్దిపేట జిల్లాలో 24% చేరింది. 9% వచ్చే సంవత్సరం లోపల 9% కూడా పూర్తి చేసి ఈ ఉష్ణోగ్రతలు పెరగకుండా వాతావరణ సమస్యలు ఏర్పడి సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండే విధంగా ఈ హరితహారం కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకుని దీన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రైతులు ఏదైతే వ్యవసాయ క్షేత్రాల వద్ద పెట్టుకుంటారో ఆ మొక్కకు 5 రూపాయలు వారికి ప్రభుత్వమే మొక్కనిచ్చి వాటికి ఫిట్టింగ్ ఛార్జెస్ ఇచ్చి అలాగే వాటిని సంరక్షించుకుంటే నెలకు 5 రూపాయలు చొప్పున ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైతులు కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ అవసరం ఉన్న మొక్కలు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వారు ఏది కోరితే ఆ మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రైతులందరూ కూడా ఎక్కువ మొక్కలు నాటుకుని వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఏదైతే ఇంటి ఆవరణ లోపల పండ్ల చెట్లు, పూల చెట్లు 5 మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచిస్తుందో తప్పకుండా ఈ రానున్న వారం రోజుల లోపల గౌరవ హరీష్ రావు గారు ప్రత్యేకంగా మనం కోరిన మనం ఏదైతే సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీడీసీలు ఏదైతే ఇండెంట్ ఇస్తారో ఆ ఇండెంట్ ఇచ్చిన ప్రకారం మొక్కలను కొన్ని తెప్పించి సరఫరా చేస్తామని తెలియజేసినారు. అవి కూడా 2-3 రోజుల లోపలే తెప్పించి ఇస్తామని చెప్పి, ఇవ్వడమే కాదు సంరక్షించుకునే బాధ్యత సంపూర్ణంగా ప్రజలదే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై హరితహారం, జై హరీష్. రాంపూర్.
పుత్తూరు ఎక్స్ రోడ్ నుంచి దర్గపల్లి శివార్ వరకు మరి గుల్మేర్ మరియు రెంట్రీనా చెట్లను ఈరోజు దాదాపు 2500 పైచులకు చెట్లను ఈరోజు హరితహారం కార్యక్రమంలో భాగంగా మరి నంగనూరు మండలం ప్రజాప్రతినిధుల మరి సహకారంతో గౌరవ మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశానుసారము మా గ్రామంలో ఈరోజు మరి హరితహార కార్యక్రమంను ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే మా టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ను కూడా 4-5 రోజుల్లో కంప్లీట్ చేసి మరి ప్రతి ఇంటికి కూడా మేము నంగనూరు మండలంలో ఏ విధంగా ఇస్తున్నారో మా జేపీ తండా గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక కుటుంబానికి 10 చెట్లు చొప్పున ప్రతి కుటుంబానికి ఇస్తా ఉన్నాము. మరి ఈ రోజు కూడా ఈ హరితహార కార్యక్రమాన్ని వారం రోజులలో కంప్లీట్ చేసి మా టార్గెట్ను రీచ్ అవుతామని చెప్పి మరి హరీష్ రావు గారి సహకారంతో మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుని మరి నంగనూరు మండలం ప్రజాప్రతినిధుల సహసహకారాలతోటి మా గ్రామాన్ని కూడా అన్ని రకాలుగా సహసహకారాలు అభివృద్ధి చేసుకుంటామని ధన్యవాదాలు తెలుపుతూ హరితహార కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్క ధన్యవాదములు.